ఫ్రెండ్స్ వీడియోలోకి స్వాగతం ఈ రోజు ఫ్రెండ్స్ ఒకటి ఏంటంటే చాలా మంది అడుగుతూ ఉంటారు సార్ మేము అప్లై అనేది చేసుకున్నా మాకు జాబ్ ఎందుకు రాదు ఫ్రెండ్స్ ఇది ఏమి అవుతుందంటే ఒక దానికి ఒక పోస్ట్ మీరు చూసుకున్నట్టే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటారు ఇందులో ఎవరు ఫస్ట్ అప్లై చేసుకుంటారో వాళ్ళకి అనేది జాబ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ మన ఛానల్లో కూడా చూసుకున్నట్టే డైలీ ఆ రోజుకు ఆ రోజే అంటే దీంట్లో పోస్ట్ వేస్తానే మనకు జాబ్ అనేది మనం అప్డేట్ అనేది చేస్తున్నాం యూట్యూబ్ ఛానల్లో అప్పుడు మీరు ఏం చూడాలంటే దాన్ని చూసి అప్లై అనేది చేసుకోవాలి తురంత అప్లై కానీ చేసుకున్నారంటే మీకు జాబ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ అంటే ఆ క్వాలిఫికేషన్ మీకు ఉండాలి ఆ ఏరియాలో మీరు నివసిస్తున్నట్లయితే పక్కా మీకు వస్తుంది లేకపోతే త్వరగా అప్లై అనేది చేసుకోవాలి అప్లై కూడా మీ మొబైల్ ద్వారానే చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి ఫ్రెండ్స్ ఇందులో వీడియో ఎండ్ వరకు చూసారంటే అప్లై ఎలా చేసుకోవాలని చెప్తాను ఎందుకంటే వీడియో స్కిప్ చేస్తూ చూసారంటే మీకు అర్థం కాదు మళ్ళీ కింద కామెంట్స్ అని చేస్తారు సార్ అప్లై లింక్ ఇవ్వలేదే సార్ అప్లై ఎలా చేయాలి సార్ అప్లై చేసుకోవడానికి మాకు తెలియడం లేదే అనేసి అలా కామెంట్ చేయడం బదులు వీడియో అనేది చూడండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం వీడియో ఎండ్ వరకు చూద్దాం అలా చూసే ముందు ఏంటంటే ఛానల్ కానీ లైక్ కానీ చేయకపోతే ప్రతి ఒక్కరు కూడా మీ చిన్న ఒక లైక్ చేసి సపోర్ట్ చేశారంటే మనోభావన అంటే నెక్స్ట్ వీడియో తీసుకోవడానికి చాలా హ్యాపీగా ఉంటుంది అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక చిన్న లైక్ ఒక సెకండ్ పడుతుంది ఇప్పుడు చెప్తున్నాను చూడండి ఇంతలో వెళ్ళేసి లైక్ చేసి వదిలేసేయండి అది మీకే మంచిది ఫ్రెండ్స్ ఎందుకుంటున్నానంటే 10 మందికి మీలాంటి నిరుద్యోగులు వాళ్ళ దగ్గర కూడా ఈ వీడియో అనేది వెళ్తుంది మరి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేటటువంటి ప్రైవేట్ బ్యాంక్స్ అంటే ప్రైవేట్కి సంబంధించినది ఫ్రెండ్స్ మనం కానీ చూసుకుంటే ఫస్ట్ అంటే హెచ్డిఎఫ్సిలో ఒక పార్ట్ లాంటిది హెచ్డిబి ఫైనాన్స్ సర్వీస్ ఫ్రెండ్స్ ఇందులో కానీ మనం కానీ చూసుకున్నట్లయితే ఏజ్ కానీ మనం కానీ చూసుకున్న ఫ్రెండ్స్ ఏంటంటే 22 నుంచి 32 మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్గా మీకు వర్క్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అంటే మేల్ పర్సన్స్ మాత్రమే అప్లై అనేది చేసుకోవాలి టోటల్ వేకెన్సీ 130 వేకెన్సీ అనేది ఉన్నాయి ఇందులో డిప్లొమా మీరు 3 ఇయర్స్ చేసిన అలాంటి ఫ్రెండ్స్ డిగ్రీలు మనం కానీ చూసుకున్నట్లయితే డిగ్రీ కానీ అలానే బీటెక్ అలానే పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు ఫర్ మంత్ మనం కానీ చూసుకున్నట్లయితే 14,000 వరకు మీకు శాలరీ అనేది ఇందులో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ విజయవాడ గుంటూరు కాకినాడ అలాంటి ఫ్రెండ్స్ వైజాగ్లో తిరుపతిలో కూడా మనకు జాబ్ అప్డేట్ అనేది ఉన్నాయి ఇందులో కూడా మనం కానీ చూసుకున్నది గూగుల్ మీట్ ద్వారా మీ మొబైల్లో ప్లేస్టోర్ నుంచి గూగుల్ మీట్ డౌన్లోడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఫ్రెండ్స్ అందులో ఒక మెసేజ్ అనేది వస్తుంది ఆ మెసేజ్ని ద్వారా మీరు డైరెక్ట్గా లింక్లో వెళ్ళేసి గూగుల్ మీట్ ద్వారా ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు అందులో సెలెక్ట్ అయినట్లయితే మీకు జాబ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ చూసారా ఎంత ఈజీ అంటే అంత ఈజీ లేకపోతే మీరు అప్లై అనేది తురంత అప్లై అనేది చేసుకోవాలి ఆ క్వాలిఫికేషన్ పైన చెప్పినటువంటి క్వాలిఫికేషన్లో ఉన్నట్లయితే అంటే చెప్పినటువంటి కండిషన్లో మీరు ఉన్నట్లయితే అయితే ఫ్రెండ్స్ అప్లై సంబంధించిన లింక్ కూడా ఇంకొక అప్డేట్ ఉంది దాని తర్వాత చెప్తాను ఇది లాస్ట్ డేట్ మనం కానీ చూసుకున్నట్లయితే 1/7/2021 వరకు మీరు అప్లై అనేది చేసుకోవాలి అలానే 2వ తేదీ మీకు ఇంటర్వ్యూ ఉంటుంది ఫ్రెండ్స్ ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఇక్కడ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది అలానే మనం కానీ చూసుకుంటే మరొక జాబ్ అప్డేట్ ఫ్రెండ్స్ మరొక జాబ్ అప్డేట్ మనం కానీ చూసుకున్నట్లయితే ఇది కూడా ఒక రకంగా ప్రైవేట్ కంపెనీ ఫ్రెండ్స్ అంటే మీకు ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే శాలరీ 10,000 నుంచి మీకు 15,000 వరకు వేకెన్సీ అయితే ఫ్రెండ్స్ తక్కువ ఉన్నా కూడా మీకు 11 వేకెన్సీ ఉన్నా కూడా మీకు 15 రోజుల వరకు ఇందులో ట్రైనింగ్ అనేది ఇస్తారు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు మనకు క్వాలిఫికేషన్ డిగ్రీ వాళ్ళు ఎనీ డిగ్రీ ఓకేనా ఎనీ డిగ్రీ అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది అలానే డిప్లొమా మనం కానీ చేసినా అలానే ఎన్ని డిగ్రీలో ఫ్రెండ్స్ ఎంఏ కానీ ఇక్కడ మీరు కానీ చేసినా ఇక్కడ 3 టైప్ ఆఫ్ మీకు జాబ్ రోల్ అనేది ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనం కానీ చూసుకుంటే జాబ్ లొకేషన్ మనకు గుంటూరు ఉంది ఫ్రెండ్స్ అంటే 30 వరకు లాస్ట్ డేట్ ఉంది ఇందులో ఫ్రెండ్స్ వాళ్ళు ఏంటంటే ఇంటర్వ్యూలో మనం చేసేటప్పుడు ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ ఉండాలని తెలియజేస్తున్నారు మీ దగ్గర ఉన్నటువంటి నెట్ సెంటర్లో వెళ్ళేసి ఆ రోజు మీరు ఇంటర్వ్యూ అనేది నిర్వహించుకోవచ్చు లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఏంటంటే ఇక్కడ చూసారా రిజిస్ట్రేషన్ లింక్ అనేది చేసుకోవాలి ఓకేనా అది ఎప్పటి వరకు మనకు 30 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ తర్వాత ఫ్రెండ్స్ 2వ తారీఖు ఏమంటే మీకు వర్జువల్గా ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు అందరూ డౌట్ రావు సార్ ఇవంతా లింక్లు ఎక్కడ దొరుకుతాయి అది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఏం చేయని అవసరం లేదు నేను కింద లింక్ ఇస్తున్నాను దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇలా మీకు ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్ కూడా ఇక్కడ సేమ్ నేను చెప్పినటువంటి డీటెయిల్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా దీనికి సంబంధించిన డీటెయిల్ పూర్తిగా ఇక్కడ ఇవ్వడం జరిగింది పోస్ట్ వైజ్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే హా నేను అప్లై చేసుకుంటాను అనుకున్న వాళ్ళు చదువుకుంటూ వచ్చిన తర్వాత కిందికి రావాలి ఫ్రెండ్స్ కిందికి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి అప్లై లింక్ అలాంటి డౌన్లోడింగ్ నోటిఫికేషన్ లింక్ అనేసి అలాంటి ఫ్రెండ్స్ ఒకదానికైతే హెచ్డిఎఫ్సిది ఆల్రెడీ మేము మెసేజ్ అనేది చేయడం జరిగింది వాళ్ళకి అందులో చేస్తున్నటువంటి ఎర్రర్ అనేది వస్తుంది దానికోసం వాళ్ళకి మెసేజ్ చేశాను ఫ్రెండ్స్ అది కానీ వచ్చినట్లయితే మీకు అప్డేట్ అనేది చేస్తాను ఫస్ట్ కానీ మనం కానీ చూసుకున్నట్లయితే అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ దీని మీద అప్లై లింక్ మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా ఫ్రెండ్స్ మీకు ఏమిటంటే ఆ అప్లై లింక్లోకి వెళ్తుంది ఎలాంటివంటి మీకు టెన్షన్ లేదు చూడండి ఇప్పుడు 1 or 2 సెకండ్లు నెట్ కానీ స్పీడ్గా ఉన్నట్లయితే ఫ్రెండ్స్ అలా అప్లై మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ మోర్ డీటెయిల్ వెళ్ళేసి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఇంకేదైనా ఈ వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి అలానే ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్గా వచ్చినటువంటి ప్రతి ఒక్క వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఫ్రెండ్స్ మనకు తెలుగు జాబ్ .com అనేసి మనం కొత్తగా ఒక వెబ్ పేజ్ కూడా రెడీ చేశాను అదంతా మీకోసమే ఫ్రెండ్స్ ఒకసారి లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను దాంట్లో 15 పోస్టులు అనేది లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి ప్రతి ఒక్కటి కూడా పెట్టడం జరిగింది అలానే ఛానల్లో కూడా ఫ్రెండ్స్ చాలా జాబ్ అప్డేట్ అనేది లోకల్గా ఉన్నటువంటి ప్రైవేట్ జాబ్స్ కానీ వర్క్ ఫర్ హోమ్ కానీ ఆ తర్వాత ఫ్రెండ్స్ మీకు ఏంటంటే హాస్పిటల్లో వచ్చినటువంటి జనరల్ అంటే జనరల్ హాస్పిటల్లో వచ్చినటువంటి జాబ్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా అప్లోడ్ అనేది చేయడం జరిగింది ఒకసారి ఛానల్లో వీడియోస్ చూడండి అలానే ఆ వెబ్ పేజ్ కూడా విజిట్ చేయండి అలానే ఫ్రెండ్స్ ఇందులో నుంచి లింక్ అప్లై చేసుకొని జాబ్ అనేది తెచ్చుకోండి ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏమంటే ఇప్పుడు కూడా వీడియోకి లైక్ కానీ చేయకపోతే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి వాట్సాప్
వాట్సాప్, ఫేస్బుక్ ఏది అవైలబుల్ ఉంటుందో సోషల్ మీడియాలో అవన్నింటిలో కూడా షేర్ చేయండి. ఆల్రెడీ మీరు షేర్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. మరింత మందికి షేర్ చేయండి, ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు ఉన్నారు ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. మీరు షేర్ చేసి వాళ్ళు కూడా షేర్ చేయమని చెప్పండి, ఎందుకంటే మీ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి ఒకసారి చేయండి. అలా చేయడం వల్ల ఏమవుతుంది, జెన్యున్గా ఉన్నటువంటి జాబ్ అప్డేట్ అందరూ కూడా పొందుతారు. నిరుద్యోగులుగా ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా జాబ్ని తెచ్చుకొని ఉపాధి అవకాశం పొందుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ చూసినందుకు మరొక విడితే మేము ముందుకు వస్తాను. జై హింద్. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కానీ చేయకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ పొందుతారు.